Hi guys, this is Sai from Basic Tech Telugu. Guys, meer ganaka mee phone lo kuda ila Pikachu wallpapers ande Pokemon wallpapers anni live wallpapers install cheskovalanukunte ee video chivari varaku skip cheyakunda chudandi. Endukante ee video lo step by step nenu mottham process mottham chebutanu meer ela ee wallpaper ni install cheskovali anedi. Okay guys, chudandi Pikachu manam em chestunte ade chestundi, edu dipthe edu tirugutundi. చాలా కామెడీగా ఫన్నీగా ఉంటుంది, చాలా టైం పాస్ అయ్యేది గైస్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇలా వచ్చింది క్రోమ్లో. దీన్ని క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఇట్లా లింక్ మీద క్లిక్ చేయగానే కొన్ని లింక్స్ వస్తాయి గైస్. ఆ లింక్స్లో ఫస్ట్ లింక్ని ప్రైమరీ డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది గైస్. ఈ డౌన్లోడ్ అనేది పూర్తయిపోయిన తర్వాత గైస్, డౌన్లోడ్ పూర్తయిపోయింది. డౌన్లోడ్ పూర్తయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు వాల్పేపర్ WALLPAPERS వాల్పేపర్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కనపడుతుంది కదా, గూగుల్ ఎల్ఎల్సి అని 1.5 MB ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో స్టెప్ ఏంటంటే మళ్ళీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లోనే SAI సాయి అని టైప్ చేయండి. టైప్ చేయగానే స్ప్లిట్ ఏపీకే ఇన్స్టాలర్ వచ్చింది కదా సాయి అని, దాన్ని ఇన్స్టాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ రెండు ఇన్స్టాల్ చేయాలి. ఈ రెండు ఇన్స్టాల్ చేయకపోతే మనం వాల్పేపర్ని ఇన్స్టాల్ చేయలేం. సెకండ్ యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది గైస్. దీని తర్వాత గైస్ మీరు చూడండి, ఇక్కడ నేను వాల్పేపర్స్ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను. వాల్పేపర్స్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ పికచు వాల్పేపర్ లేదు నా దాంట్లో. కావాలంటే చూడండి, లైవ్ వాల్పేపర్స్లో లేదు. ఇప్పుడు మనం మళ్ళీ సాయి అనే యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి డెవలపర్ సెట్టింగ్స్ అడిగింది. ఎంఐ ఫోన్లకు అయితే డెవలపర్ సెట్టింగ్స్ అడుగుతుంది. అక్కడికి వెళ్ళి కింద స్క్రోల్ చేసుకుంటే లాస్ట్లో టర్న్ ఆన్ ఎంఐ ఆప్టిమేషన్ ఉంది కదా, దాన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్ ఏపీకే చేయండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో, ఏ డౌన్లోడ్ ఫోల్డర్లో అయితే ఉంటుందో, ఇందా మనం డౌన్లోడ్ చేసింది, ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ పోకీమాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టాలింగ్ అని వస్తుంది కదా, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అడుగుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి అలో సోర్సెస్ ఇట్లా చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది గైస్. ఓకే, మీరు చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు వాల్పేపర్స్లోకి వెళ్ళిన ఈసారి చూడండి గైస్, పోకీమాన్ వచ్చేసింది. పోకీమాన్ మీద క్లిక్ చేయగానే కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అలో చేయండి గైస్. ఇవన్నీ పోకీమాన్స్, మిగతా పోకీమాన్స్ మొత్తం 5 ఆప్షన్స్ ఉంటాయి. నా ఫేవరెట్ అయితే పికచు గైస్, నేనైతే అదే పెట్టుకుంటాను. అలా వాల్పేపర్ సెట్ చేసేసుకోవాలి. వాల్పేపర్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, పికచు వచ్చేసింది. గైస్ చూసారు కదా వీడియో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలనుకుంటే, మా ఛానల్ చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.